తెలంగాణలో ఇప్పుడు ఎక్కువ వినిపిస్తున్న పేరు హైడ్రా తెలంగాణలోని కాదు హైదరాబాద్లో అయితే ముఖ్యంగా వినిపిస్తున్న పేరు హైడ్రా ఎవరిని గదిలిచ్చినా ఎక్కడ చూసినా హైడ్రా 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 చుట్టూ ఉన్న ఇప్పుడు రాజకీయం తిరుగుతుంది రియల్ ఎస్టేట్ తిరుగుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్లో ఇప్పుడు హైడ్రా తప్ప ఇంకా ఏ పేరు వినిపిస్తలేదు అసలు హైడ్రా ఎంత దూరం పోతుంది ఇప్పుడే తెర మీదకి ఎందుకు వచ్చింది ఇంకా అనేక అంశాలను మనం మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు నాతో పాటు ఉన్నారు జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ గారు ప్రకాష్ గారు నమస్తే నమస్తే అమ్మ సార్ ఇప్పుడు హైడ్రా ఇప్పుడే ఎందుకు తెర మీదకి వచ్చింది నేను జవాబు చెప్తాను నువ్వు షాక్ అవుతావు ఇది రాజకీయ దీని వెనకాల నేను రంగనాథ్ చేసే కృషిని నేను తప్పట్టట్లేదు బట్ రేవంత్ రెడ్డి గారికి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందానే అనే దాని వెనుక ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు గంటలు రాజకీయమే ఆలోచించే వ్యక్తి సరే మంచి పనులు చేస్తాడా చేయడా అనేది కాలం నిర్ణయిస్తుంది షాకింగ్ ఆన్సర్ ఏందంటే నా నుంచి ఆయనే మూడు నాలుగైదు నెలల క్రితము రాహుల్ గాంధీ దగ్గర కమిట్ అయ్యిండు టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీని కంప్లీట్గా విలీనం చేసుకుంటాను ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్ చేశారు మనం యాంటీ డిఫెక్షన్ లా తెచ్చింది రాజీవ్ గాంధీ ఆ క్రెడిట్ కాంగ్రెస్కి వస్తుంది దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తానని హామీ ఇచ్చింది ఎలక్షన్స్లలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ మరి మన చెడ్డ పేరు వస్తుంది కదా అన్నప్పుడు చట్టం ప్రకారం టూ థర్డ్ లెజిస్లేచర్ పార్టీ విలీనమైనట్టయితే ఆయన ఎట్లయితే కాంగ్రెస్ని కలుపుకున్నాడో టీడీపీని కలుపుకున్నాడో నేను మాట్లాడుకున్నాను అందరు మనతో ఉన్నారు అని చెప్పే వచ్చాడు మీరు పాత వార్తలు తీస్తే కూడా కనబడుతుంది మీకు బట్ ఆయన ఫెయిల్ అయ్యాడు ఆయన ఒక మాట ఏమి ఇచ్చాడంటే పార్లమెంట్ ఎన్నికల ముందే ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు మనతో కలుస్తారు అని చెప్పాడు టూ థర్డ్ పది మంది కూడా రాలేదు రివర్స్ జర్నీ మొదలైంది బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎప్పుడైతే వచ్చి వెళ్ళిపోయాడో ఆలోచనలో పడ్డారు డిస్క్వాలిఫికేషన్ కూడా అవకాశం ఉందనేది హైకోర్టు ఇస్తున్న సిగ్నల్స్ ద్వారా తెలుస్తూ ఉంది హండ్రెడ్ పర్సెంట్ అవుతారు దానం నాగేంద్ర డిస్క్వాలిఫై ఎందుకంటే రెండు పార్టీల తరఫున నామినేషన్ వేశాడు కాబట్టి కాబట్టి ఏ ఎమ్మెల్యే కూడా వాళ్ళకు పోయేటట్టు కనబడతలేదు చంద్రబాబును కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఎందుకంటే చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు సిటీ వాళ్ళు బీఆర్ఎస్లోకి వచ్చారు కాబట్టి చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్లో ఉంటారు కదా అయినా కూడా సక్సెస్ కాలే ఇంకా లాస్ట్కి ఏం చేశాడంటే హైదరాబాద్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా ఏ పార్టీ అమ్మా బీఆర్ఎస్ పార్టీ కదా ఓటేసిన ప్రజలంతా ఆ ఎమ్మెల్యేలు కోటేసిన ప్రజలంతా బీఆర్ఎస్ కోటేసిన బీఆర్ఎస్ కోటేసిన వాళ్ళంతా ఎక్కువ మంది బస్తీలల్లో రకరకాల కన్స్ట్రక్షన్స్ చేసుకున్న వాళ్ళే కదా ఇప్పుడు పొగబెట్టాలంటే వీళ్ళని లేపాలి కూర కొట్టడానికి బుల్డోదలు పోయినాయి అనుకో వాళ్ళు ఎవరి దగ్గర పోతారు ఎమ్మెల్యే దగ్గర పోతారు ఎమ్మెల్యే గారు ఎవరి దగ్గర పోతారు అధికారుల దగ్గరకు ముఖ్యమంత్రి దగ్గరకు పోతారు సరే మా పార్టీలకు రాళ్ళని మీ ఏరియా వదిలిపెడతాం అనొచ్చు కదా పాజిబిలిటీ ఉందా లేదా ఉంది కదా సో మొన్న కూడా ఏం చేశాడు ఒక ఉద్దండుడైన ఒక టీవీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఓ టీవీ ఛానల్ నడుపుతున్న ఒక పెద్ద మనిషితోని బీజేపీలో విలీనం అవుతుందని చెప్పించాడు ఆ పెద్ద మనిషికి ఎన్నడో వాల్యూ వేయింది అప్పుడున్నంత ప్రతిభ ప్రభావం ఇప్పుడు లేదు ఆయనది అయినా కూడా జనం ఏం చేసిందంటే ఒకసారి కు గురైనళ్ళు మాలాంటి వాళ్ళకి ఫోన్లు చేసి అడిగారు బీజేపీలో విలీనం అయితే అందట కదా ఫలానా ఛానల్లో వచ్చింది రెండు రోజులు మూడు రోజులు ఆ ప్రచారం అంతా నడిచింది కాంగ్రెస్కి అనుకూలంగా ఉండే సోషల్ మీడియా ఛానళ్ళన్నీ ఆ కూతలు గుసాయి కానీ ఎక్కడ కూడా సిగ్నల్స్ రాలేదు బీఆర్ఎస్ సైడ్ నుంచి కానీ బీజేపీ సైడ్ నుంచి కానీ వాళ్ళు కలుపుకుంటున్నట్టు కానీ వీళ్ళు కలుస్తున్నట్టు కానీ ఆఖరుకు తన పాచిక పారలేదని సీఎంఏ నేరుగా కేసీఆర్ గవర్నర్ అవుతున్నాడు కేటీఆర్ కేంద్ర మంత్రి అవుతున్నాడు కవితకు బెయిల్ వస్తుంది కవితకు బెయిల్ వస్తుంది అనేది ఎవరినంటనే చెప్తారు ఎందుకంటే మనీష్ సిసోడియా బయటకు వచ్చాక చార్జ్షీట్ పేరుతో వాళ్ళు ఎంక్వైరీ క్లోజ్ చేసామని చెప్పి సాక్షుల విచారణ అయిపోయిందని చెప్పి ప్రకటించిన తర్వాత యాభై వేల పేజీల నోట్స్ ఇచ్చిన తర్వాత ఇంకా ఎవరైనా కేసు నడుస్తున్న టైంలో జైల్లో ఉండాల్సిన అవసరం లేదు బెయిల్ అనేది ఒక రైట్ అనేది అందరికి తెలుసు అయితే ఈయన అన్నట్టుగా ప్రచారం జరిగితే కవిత బయటికి రావడాన్ని బీజేపీతోని కుమ్మక్కోవడాన్ని లింక్ చేసి చేద్దామని చెప్పి ఒక పెద్ద కుట్ర జరిగింది ఆ కుట్ర కూడా సక్సెస్ కాలేకపోయింది రేవంత్ రెడ్డి మాటలు జనం విన్నారు కొంత ఎంక్వైరీ చేసేళ్ళు ఏమైందో చూద్దాం అనుకున్నారు బట్ ఏమి కాలే ఇంకా లాస్ట్కు ఆయనకు ఏం చేయాలో తోస్తలేదు ఎందుకంటే లెజిస్లేచర్ పార్టీని విలీనం చేసుకోవాలి అది సాధ్యమేటట్లేదు కాకుండా ఎక్కడ ఆయనకి ఇబ్బంది అవుతుంది అధిష్టానం దగ్గర ఇబ్బంది అవుతుంది ఉన్న ఎమ్మెల్యేలు కూడా వెనక్కి వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ రూరల్ నుంచి వచ్చారు ఆయన కావాల్సింది ఏంటంటే హైదరాబాద్లో ఎమ్మెల్యేలను కదిలేయాలి తన వైపు తెచ్చుకోవాలి రూరల్లో ఏం చేశాడు అప్పుడు వాళ్ళకందరికీ వర్క్స్ ఇచ్చాడు కేసీఆర్ ఎమ్మెల్యేలకు వాళ్ళు ఏం చేశారు అక్కడ లోకల్ కార్యకర్తలకు వాళ్ళందరికీ వర్క్స్ ఇచ్చారు ఒక్కొక్క కన్స్టెన్స్లో వందల కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి మళ్ళీ అధికారంలోకి వస్తా అనుకున్న కేసీఆర్ గారు ఏం చేశారు ఎలక్షన్లు అయినాకి ఇద్దాం ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నదని చెప్పేసి బిల్లులు సెటిల్ చేయలే అది గవర్నమెంట్లో ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది కొత్త గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ ఇవ్వాలి కదా అయితే అనుకోకుండా కాంగ్రెస్ వచ్చింది వాళ్ళు ఏం చేశారు లింక్ పెట్టారు మీరు మా పార్టీలోకి వస్తే మీకు బిల్లులు ఇస్తాం లేకపోతే ఎన్ని రోజులైనా మీ బిల్లులు మీకు సెటిల్మెంట్ కావు ఆ ఒత్తిడికి పోచారం లాంటి వాళ్ళు కూడా తలవంచాల్సి వచ్చింది ఎవరు ఇష్టంగా పోలేదమ్మా ఒకటే దానికి నిరూపణకు ఇష్టంగా పోలేదని చెప్పడానికి ఒక్క సాక్ష్యం నేను చెప్తా బయటికి పోయిన ఏ ఎమ్మెల్యే కూడా కేసీఆర్ను తప్పుబడుతూ ఒక్క మాట కూడా నెగిటివ్గా మాట్లాడలే దానం నాగేందర్ తన అవసరాల కోసం మాట్లాడిన అది వేరే విషయం కానీ మిగిలిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఏనాడు కేసీఆర్ మీద నోరు జారలేదు అంటే దాని అర్థమైంది మానసిక ఒత్తిడి గురైపోయినది అర్థమవుతుంది కదా ఇప్పుడు ఏంటంటే అర్బన్ ఎమ్మెల్యేలకు అటువంటి బిల్లులు పెండింగ్ లేవు కాదంతా జీహెచ్ఎంసీ టేక్ కేర్ చేస్తే హెచ్ఎండీ చేస్తుంది సో అక్కడ వాళ్ళనేమో బిల్లులకు మీద ఒత్తిడి తెచ్చి లొంగ తీసుకున్నాడు కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు బట్ హైదరాబాద్లో ఏం చేయాలి వాళ్ళు ఓటేసిన ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి సరే వాళ్ళు చేసే పని మంచిదా లేదా అనే దాని జోలికి పోకుండా మిగతా విషయాలు మాట్లాడుతున్నాను నేను డెఫినెట్గా నేను హైడ్రాని అభినందిస్తా ఆ పార్టీ నేను తర్వాత మాట్లాడతా బట్ రాజకీయ నిర్ణయము ఇదే నిర్ణయం కనుక ఆయనకు చెరువుల మీదనే మమకారం ఉంటే చెరువుల ఆక్రమణ ఒక హైదరాబాదులోనే జరిగిందా ప్రతి అర్బన్ ఏరియాలో జరిగింది సంగారెడ్డిలో జరిగింది వరంగల్లో జరిగింది కరీంనగర్లోనైతే ఏకంగా గవర్నమెంటే కలెక్టర్ ఆఫీస్ కట్టింది చెరువులో అంటే దాదాపుగా మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్స్ ఎన్నైతే ఉన్నాయో వందకు పైన అన్నిట్లో చెరువులు ఆక్రమణకు గురైనాయి మరి ఒక్క హైడ్రాన్ పెట్టి హైదరాబాద్లో ఉన్న ప్రాంతాలలో ఉన్న ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు హైదరాబాద్తో స్టార్ట్ అయింది తర్వాత నెక్స్ట్ మిగతా వాటి మీద కూడా చేస్తాం మిగతా జిల్లాలకు కూడా విస్తరిస్తుంది అనే ఒక ప్రచారం కూడా ఉంది కదా అంటే పెట్టేటప్పుడే ఆర్గనైజేషన్కు ఆ షేప్ ఇవ్వచ్చు కదా ఒక హైదరాబాద్ అని ఎందుకు పెట్టాలి ఒక హైదరాబాదులోనే ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణకు గురయ్యే ప్రతి కూడా తెలంగాణలో ఉన్న ప్రతిదీ ప్రభుత్వ ఆస్తే కదా ఏదన్నా ఒక రూల్ ఫ్రేమ్ చేసినప్పుడు మొత్తం స్టేట్కు వర్తించినట్టు చేస్తారా లేకపోతే ఒక చిన్న సెగ్మెంట్కు వర్తించినట్టు చేస్తారా అది చెరువుల మీద మమకారమా హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలను తన వైపు తెచ్చుకునే ప్రయత్నమా కాబట్టి నేను ఇచ్చే ఆన్సర్ ఇదే ఇది క్లీన్ హ్యాండ్స్తోని మొదలైంది కాదు క్లీన్ థాట్స్తో మొదలైంది కాదు నేను ఇవాళ భారతదేశంలో నదుల మీద చైర్మన్ ఉన్నాను ఎన్జిఓ సెక్టర్లో రాజేందర్ సింగ్ గారు మేధా పట్కర్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా కలిసి ఈ చెరువులను నదులను ఎట్లా పరిరక్షించాలని చెప్పి రెండు కమిటీలు వేశారు ఇండియన్ పెరిన్సులర్ రివర్ బేసిన్ కౌన్సిల్ అంటే వర్షాధార నదుల చైర్మన్ దానికి నేను కౌన్సిల్కు నేను చైర్మన్ ఇందిరా ఖురాణ గారు అని చెప్పి హిమాలయన్ రివర్ బేసియన్ కౌన్సిల్కు చైర్మన్ ఆమె పరిధిలో మూడే నదులు ఉన్నాయి సింధు బ్రహ్మపుత్ర అండ్ గంగా నా పరిధిలో మొత్తం భారతదేశ ఉన్నాయి నేను ప్రతి రాష్ట్రంలో కూడా ఈ నదుల పరిరక్షణ మీద మాట్లాడుతూ ఉంటా మినిస్టర్స్తో లోకల్ మినిస్టర్స్తో కాబట్టి నాకు క్లారిటీ ఉండాలి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ మొత్తానికి అప్లై చేసేటట్టుంటే నేను నమ్ముతాను కానీ నువ్వు హైదరాబాదులో నేను దూచేస్తున్నావు అది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలలోనే ముప్పిడి గోపాల్ ఉన్న ముషీరాబాద్ నియోజకవర్గం లేకుంటే కాలేరు వెంకటేశ్వర నియోజకవర్గం లేకపోతే అవుట్స్కట్స్లో గాంధీ ప్రాతినిధ్యం వహించేది గోపీనాథ్ గారు ప్రాతినిధ్యం వహించేది అంటే ఏదన్నా దీని వెనకాల రాజకీయ కుట్ర ఉందా అనేది నేనైతే సీరియస్గా డౌట్ చేస్తున్నానమ్మా నేను జనం ఒపీనియన్కు నా అభిప్రాయాన్ని వదిలేస్తున్నా ఇది రాజకీయ కుట్ర ఉంది దీని వెనకాల ఇప్పుడే ఎందుకు హైడ్రా తెర మీదకి వచ్చిందని అంటే దీని వెనకాల రాజకీయ కుట్ర ఉంది ఒకవేళ రాజకీయ కుట్ర లేదు అని చెప్పదలుచుకుంటే ప్రభుత్వము ఇప్పుడు ఇంకా చట్టబద్ధత రాలేదు హైడ్రాకి ఇప్పుడు ఏదైతే ఒక ఆర్డినెన్సో లేకుంటే అసెంబ్లీలో చట్టం అయితే చేయబోతున్నారో ముందు డ్రాఫ్ట్ రిలీజ్ చేయండి అది అఖిలపక్షంలో పెట్టండి అది తెలంగాణ వ్యాప్తంగా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు ఉండాలి అందులో ఏముండాలనేది మీరు అడిగితే నేను చెప్తాను ఒక సజెషన్స్ ఇద్దాం గవర్నమెంట్కి మంచి పని చేసే వాళ్ళకు డెఫినెట్గా తోడుంటాం కానీ రాజకీయ కుట్రతో చేస్తే మాత్రం ఇది ఎమ్మెల్యేలను కలుపుకున్న తర్వాత ఆగిపోయేది ఎందుకంటే ఏ ఎమ్మెల్యేలు అయితే ఆ పార్టీలో పోతారో అక్కడ ఆక్రమణలు అవన్నీ కూడా పక్కా పోతాయి ఈడీ కేసులు సిబిఐ కేసులు బీజేపీలో కలుపుకోవడానికే తప్ప కలిసిన తర్వాత విచారణ చేయడానికి కాదు కదా సీఎం రమేష్ అయినా సుజనా చౌదరి అయినా ఇది కూడా ఈయన చేతిలో ఈడీ లేదు సిబిఐ లేదు కాబట్టి ఒక హైడ్రా అనేది ఉన్నది కానీ మీరు అంటే పోయిన ప్రభుత్వంలో దాదాపు ఆరు ఆరున్నర ఏండ్లు ప్రభుత్వంలో పనిచేసారు మీలాంటి వాళ్ళు కూడా గత ప్రభుత్వం చేయని పనులను మంచి పనులను చేస్తున్నాం మేము ఎందుకు రాజకీయం చేస్తున్నారు అని అంటున్నారు గత ప్రభుత్వం టైంలో పనిచేసినటువంటి వాళ్ళగా ఏం చెప్తారు మీరు ఇదే శాఖలో పనిచేసినారు కాబట్టి కాదమ్మా ఇప్పుడు లాస్ట్ టెన్ ఇయర్స్లో చాలా విషయాలు చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు నెంబర్ వన్ ఏంటంటే చెరువుల గురించి రాష్ట్రం విడిపోయిన తర్వాతనే కాదు సమైక్య రాష్ట్రం మొదలైన దగ్గర నుంచి ఎవరైనా ఆలోచించిన్లు అంటే నేను ఎటువంటి సంకోచం లేకుండా చెప్పే పేరు ఏంటంటే అది ఓన్లీ కేసీఆర్ ఎప్పటి నుంచి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ దాకా ఈ రాష్ట్రాన్ని పాలించిన అనేక మంది ముఖ్యమంత్రులు ఉమ్మడి రాష్ట్రంలో ఎవ్వరూ పట్టించుకొని చెరువుల అంశాన్ని మొట్టమొదటిసారిగా పట్టించుకున్నది యాభై ఏడు సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు కేసీఆర్ గారు ముట్టుకున్న తర్వాతనే ఈ హైదరాబాద్ చెరువులను రక్షించాలనే ఒక ఆలోచన ప్రజలకు కానీ సోషల్ వర్కర్స్ అంటే కొంతమంది లే సేవ్ లేక్ సొసైటీ అనే వాళ్ళు చాలా కాలంగా కొట్లాడుతున్నారు కొంతమంది ఇండివిజువల్స్ నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఈ చెరువుల యొక్క దుర్గతి చూసి నెక్నంపూర్ లేకును బాగు చేసింది ఆమె ఇట్లా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏంటంటే చెరువుల పట్ల బాగా బాధపడ్డ వాళ్ళు బట్ అప్పటి ప్రభుత్వాలు ఇవి సహకరించలేదు వాళ్లకు ఓన్లీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఫస్ట్ మిషన్ కాకతీయ పేరుతోని మొత్తం చెరువులన్నింటినీ కూడా ఐదు దశలల్లో దాదాపు ఇరవై రెండు వేల కోట్లు పెట్టి దాన్ని పునర్నిర్మాణం చేయాలి అంటే ఒక చెరువుకి ఎన్ని కిలో ధ్వంసమైందని మేము ఎంక్వైరీ చేసినప్పుడు తొమ్మిది పనులు చేయాల్సి వచ్చింది అందులో నాలాల ఆక్రమణ దగ్గర నుంచి ఇప్పుడు చైన్ ఆఫ్ సిస్టమ్ కదా మన ట్యాంక్స్ చైన్ ఆఫ్ సిస్టంలో ఒక ట్యాంక్ నుంచి ఇంకో ట్యాంక్ మధ్య వాటర్ ఫ్లో నాల అవి కూడా ఆక్రమణకు గురైనాయి అర్బన్లో అయినాయి రూరల్లో కూడా అయినాయి అక్కడి నుంచి మొదలుపెట్టి బండ్ తూములు మత్తళ్ళు అలుగంటాం మనం వీట ఇట్లా అన్ని స్లూయిసెస్ లోపల ట్యాంక్ బండ్ లోపల రిపేట్మెంట్ తర్వాత చెట్లు మొలవడము లోతట్టులో ఆక్రమణలు ఇవన్నీ ఇప్పుడు ఎఫ్టిఎల్ పరిధి ఇట్లా తొమ్మిది అంశాల మీద మొట్టమొదటిసారి గైడ్ లైన్స్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్ ఇవాళ టీఆర్ఎస్ను తప్పు పట్టడానికి ఏది లేదు కాకపోతే ఎందుకు టీఆర్ఎస్ ఆ ఉన్న కబ్జాలనైనా తొలగించలేకపోయింది అనే దానికి నేను ఇచ్చే జవాబు ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి అవకాశం వచ్చింది సంపూర్ణ తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి అయినా పదేళ్ళ ఉమ్మడి రాజధాని ఉన్న తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి లాండ్ ఆర్డర్ చేతిలో లేని ముఖ్యమంత్రి కేసీఆర్ హండ్రెడ్ పర్సెంట్ లాండ్ ఆర్డర్ చేతిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డికి వచ్చిన ఆ సవలత్ కానీ అవకాశం కానీ అది కేసీఆర్ గారికి లేకుండే నేనే స్వయంగా ఒకసారి కేసీఆర్ గారితో ఈ అక్రమ కబ్జాలు ఏవైతే ల్యాండ్స్ గురించి చెప్పాను నేను మీరేమో డిస్ప్యూట్ లేని సిటీ కావాలి హైదరాబాద్ అని మీరు కలలుగా అంటున్నారు ఆయన అన్నాడు నాతో ల్యాండ్ డిస్ప్యూట్ లేని సిటీ కావాలి హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నల్ లేని సిటీ కావాలి హైదరాబాద్ ఇవన్నీ ఆయన డ్రీమ్స్ అన్నప్పుడు నేనన్నా ల్యాండ్ డిస్ప్యూట్ లేని సిటీ కావాలనుకున్నప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఉన్నాయి నవాబులను ఒకప్పుడు వాళ్ళు చాలా ధనవంతులు ఆ భూములన్నీ కబ్జాలు చేసుకుంటున్నారు జడ్జిమెంట్స్ ఉన్నాయన్న క్లియర్ చేయవచ్చు కదా అని అంటే ఆయన ఒకటే మాట అన్నాడు కబ్జాలలో ఉన్న వాళ్ళంతా ఎక్కువ రాయలసీమ కోస్తాంధ్ర వాళ్ళు ఇప్పుడు మనము తేనె తుట్టని కదిపినాం అనుకో లాండ్ ఆర్డర్ మన చేతిలో లేదు గవర్నర్ చేతిలో ఉంది ఏదో ఒక గొడవ చేస్తారు మాఫియా ఉంది దాని వెనకాల అనవసరమైన హింసను ప్రేరేపిస్తారు దానివల్ల ఈ లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి గవర్నర్ చేతిలో ఉంది అది మన చేతిలో లేదు అక్కడనేమో తెలంగాణను వ్యతిరేకించే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు అక్కడనేమో తెలంగాణ వద్దన్న మోడీ ప్రధానమంత్రి అయిడు మళ్ళీ వీళ్ళు ఆర్టికల్ త్రీ కింద కాంగ్రెస్ తప్పు చేసిందని చెప్పి వీళ్ళు మళ్ళీ తెలంగాణను ఆంధ్రతో గడపడానికి ప్రయత్నం చేయవచ్చు లేదా ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కింద గవర్నమెంట్ రద్దు చేయడానికి ప్రయత్నం చేయవచ్చు మన పూర్తి సంపూర్ణ అధికారం వచ్చిన తర్వాత మాత్రమే ఇవి చేయగలుగుతాము ఈ లాండ్ ఆర్డర్ లేని టైంలో మనం ఇవి గెలుక్కున్నట్టయితే ప్రభుత్వానికి అస్థిరత వస్తుంది రెండవది ఏంటంటే ప్రయారిటీస్ ఉంటాయి ప్రతి ప్రభుత్వానికి ఆత్మహత్యలు నాపడం సాగునీరు ఇవ్వడం అనేది మన మొట్టమొదటి ప్రయ ప్రయారిటీ రైతులను వాళ్ళని చావకుండా వాళ్ళకు భరోసా ఇవ్వాలి ఒక హోప్ ఇవ్వాలి తర్వాత ఈ నిరుద్యోగుల కోసం పారిశ్రామిక ప్రగతి కావాలి ఈ రాష్ట్రానికి మనం మన ఫోకస్ అంతా ఈ ఐటీ సెక్టార్ సర్వీస్ సెక్టార్లో ఇండస్ట్రియల్ సెక్టార్లో అగ్రికల్చర్ సెక్టార్లో మనం దృష్టి పెట్టినట్టయితే అని ఇంకో మాట కూడా అన్నాడు ఎడ్యుకేషన్ హెల్త్ కొద్దిగా ప్రయారిటీ లేకపోయినా కూడా సెకండ్ టర్మ్లో వాటికి నేను ప్రయారిటీ ఇస్తాను కానీ ఫస్ట్ టర్మ్ మాత్రం నా ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటంటే రైతుల ఆత్మహత్యలు నాపాలి తెలంగాణ ఏ ఏ ఆకాంక్షల కోసం తెచ్చుకున్నామో ఆ ఆకాంక్షల వైపున మనం నడవాలి ఇట్లా అడ్రస్ చేయాల్సినవి చాలా ఉన్నాయి ఆక్రమణల విషయంలో ఇవన్నీ విషయంలో కానీ మిషన్ కాకితీయ పెట్టి మనం అర్బన్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసి చాలా వరకు చెరువులను కాపాడదామని చెప్పి చెప్పారు ఆయన ఎందుకు చేయలేకపోయాడు రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తాడని చెప్పడానికి ఇంతకంటే వేరే సమాధానం అవసరం ఉన్నదని నేను అనుకోవట్లేదు అది కేసీఆర్ను జోకడానికో పోగడానికో నేను చేయట్లేదు ఎందుకంటే నేను ఆ పార్టీలు ఇప్పుడు సభ్యుని కాదు ఏ బాధ్యతల్లో నేను లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా గవర్నమెంట్లో బాధ్యతలు ఉన్నా కానీ లాస్ట్ సిక్స్టీన్ ఇయర్స్లో నేను పార్టీ బాధ్యతల్లో ఎన్నడూ లేను కాబట్టి దీన్ని ఏదో నేను ఆయనకు బదిలీ చేస్తున్నాను ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ విజ్ఞాతకు వదిలేస్తా వాస్తవాలు మాత్రమే చెప్తున్నాను నేను